బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం జరగబోయే పరిషత్ ఎన్నికలకు ఒక రకంగా బ్రేక్ పడిందని చెప్పాలి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన చెందిన కొంతమంది నేతలు, భారతీయ జనతా పార్టీ చెందిన నేతలు పిటిషన్ వేశారు హైకోర్టులో. అంటే దాని మీద విచారణ జరిపిన తర్వాత పోలింగ్కు 4 వారాలకు ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ పిటిషనర్లు. ఈ నేపథ్యంలోనే ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ పదవీ బాధ్యతలు చేపట్టగానే ఎస్సీసి తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు అంటూ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం అలాగే ఎస్సీసి తరపు న్యాయవాది కూడా స్పందిస్తూ సుప్రీంకోర్టు 4 వారాలు అని స్పష్టంగా చెప్పలేదు అంటూ కోర్టుకు చెప్పడం, ఇరువురి వాదనలు పరిగణలో తీసుకున్న హైకోర్టు దీని మీద ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, అంటే స్టే ఇచ్చిందన్నమాట. ఒక రకంగా ఇప్పుడు రేపు 8వ తేదీన ఎన్నికలు జరగడానికి వీల్లేదు. ఈ స్టే ఇచ్చిన కారణంగా రేపు 8వ తేదీన పరిషత్ ఎన్నికలకు ఒక రకంగా బ్రేక్ పడిందని చెప్పాలి. తాజాగా ఈ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కొత్త ఎస్సీసీ నీలం సాహ్ని గారిని నియమించిందో ఇమీడియట్గా అందుకే తక్షణమే పరిషత్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్, ఎందుకంటే ఆల్రెడీ పాత నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే దాన్ని రద్దు చేయాలి, కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి అనేది కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు ఈ పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం స్టే అయితే ఇచ్చింది. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది, మొత్తానికి ఎన్నికలైతే పరిషత్ ఎన్నికలు 8వ తేదీన జరగడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.